ఈ కథ పేరు అయితే. ఇది బొమ్మల పుస్తకం, స్టోరీ వీవర్ నుంచి తీసుకున్నది. ప్రచురించిన వారు ప్రథమ్ బుక్స్. అయితే ఈ కథను రచించిన వారు హరికుమార్ నాయర్. బొమ్మలు వేసింది కూడా హరికుమార్ నాయర్. తెలుగులోకి అనువాదం చేసింది కె సురేష్ గారు. అయితే నా పేరు శ్యామ్. నా వయస్సు 10. నేను బక్క, కానీ ఎంతో ధైర్యం నాది. బడికి వెళ్ళటానికి నిద్ర లేవటంలో మజా లేదు, పడిపోతానేమో, నిద్రమత్తు ఎంతకీ వదలదు. పళ్ళు తోముతుంటే కళ్ళు మూతపడు, అమ్మ వేసే దోశల శబ్దం వినపడు. స్వేచ్ఛగా విహారం చేస్తుంది మనస్సు, ఎన్నెన్నో ఊహలు మదిని ఆవహించు. పదింతలు సాగితే నా మెడ, సగం ఇంటిలో సగం తరగతిలో, కానీ నేను ఎక్కడ ఉన్నట్టు. చెట్టంత పొడవుగా ఉంటే నా కాళ్ళు, బడి భవనం దాటును నా మోకాళ్ళు. ఎంతో బలంగా ఉంటే నా చేతులు, అమ్మను పైకెత్తడం అవుతుంది ఆటలు. దేనినైనా కొరకగలిగితే నా పళ్ళు, ఏమేమి తినవచ్చో ఊరించు నన్ను. పెద్ద గోళమైతే నా పొట్ట, మిత్రులంతా నా మీద ఎగిరి ఆడతారంట. ఏనుగు మాదిరి ఉంటే నా చెవులు, ఎంత దూరం నుంచైనా అన్నీ నాకు వినపడు. అయితే అంతలోనే అమ్మ అరుపులు, శ్యామ్ ఆలస్యమవుతోంది, ఏమిటి నీ తలపులు. ఇంకా ఉంది నా చేతిలో బ్రష్షు, నా రహస్యలోకం గుర్తొచ్చి వెలిగెను చిరునవ్వు. ఇదండి కథ. ఈ కథ సిసిబై లైసెన్స్ ద్వారా లభ్యం. కథ అనువాదం చేసింది సురేష్ గారు. ఇందులోని బొమ్మలన్నీ, ఇంకా ఆంగ్లంలో ఈ కథని వాటిఫ్ అనే పేరుతో రూపొందించింది హరికుమార్ నాయర్ గారు. ఈ పుస్తకం స్టోరీ వీవర్లో లభ్యమవుతుంది. ధన్యవాదాలు.